వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సంక్రాంతి ఉచిత రేషన్పై అదిరిపోయే శుభవార్త ఇచ్చారండి. అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేషన్ బియ్యం పంపిణీ మొదలు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ద్వారులకు ఎట్టకేలకు బియ్యం పంపిణీ అయితే ప్రారంభించారు అండి. రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి మార్చి వరకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఏప్రిల్ నుంచి మునుపటిలాగే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది అండి. ప్రతి నెల 1వ తారీఖున బియ్యం పంపిణీ మొదలు అవ్వాలి, కానీ ఈ నెల 10వ తారీఖు వచ్చినా మొదలు కాలేదండి. 11వ తారీఖు నుంచి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అండి. సాఫ్ట్వేర్ మార్పులు జరగడం వలన జాప్యం చేయడంతో ప్రభుత్వం ఈ నెల ప్రకటించడం జరిగిందండి. కేంద్రం నుంచి సమాచారం రావడం ఆలస్యమైనట్లుగా గతంలో 3 నెలల పాటు కిలో చొప్పున అదనంగా ఇచ్చినట్లు పేర్కొనడం జరిగిందండి. నేపథ్యంతో ప్రస్తుతం నెలకు కిలో చొప్పున 3 నెలల పాటు సర్దుబాటు చేయడం జరుగుతుందండి. 5 కిలోలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఏడాది పాటు రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. రాష్ట్రంలో 92 లక్షల కార్డులు ఉంటే 54 లక్షల కార్డులకు మాత్రమే ఉచిత రేషన్ వస్తుంది. సీఎం మరో 37 లక్షల మందికి అయితే కార్డులు ఇచ్చి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందండి. సాంకేతిక సమస్య కారణంగా ఈ నెల పంపిణీ అయితే ప్రారంభం లేటుగా జరిగిందండి. సో బుధవారం నుంచి అయితే ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే రేషన్ తీసుకోవడం వద్దు అని అనుకుంటారో వారు రేషన్ డీలర్ ద్వారా డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది అండి. అలాగే ఉచిత గ్యాస్ కూడా ఇవ్వాలని కేంద్రం అయితే నిర్ణయించుకుంటుంది అండి. ఎందుకంటే ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక ఎలక్షన్ల ముందు ఉచితంగా గ్యాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి. అది ఎలాగో మరొక వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.